నేతల హడావిడి, కేడర్ సైలెంట్, టీడీపీ వైసీపీలో సేమ్ సీన్. ఏపీలో రాజకీయ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏపీలో ఎన్నికల ముందు మాత్రమే కాదు, 5 ఏళ్ళు ఎన్నికల గురించే చర్చిస్తూ ఉంటారు. రాజకీయ నాయకత్వాలు కూడా ఎప్పుడూ చురుకుగా ఉండడం వల్ల కేడర్ని కూడా ఆ దిశగా నడిపిస్తూ ఉంటారు. ఇదిగో ఇవాళో రేపో ఎన్నికలు అన్నట్లుగానే రాజకీయం ఆంధ్రలో ఉంటుంది. ఎప్పుడు ఢీ అంటే ఢీ కొడుతూ వేడిగా వాడిగా రాజకీయం ఉంటుంది. ఎన్నికలు అయిపోయినా ఎందుకు ఓడారు, వారు ఎందుకు గెలిచారు అన్నదే చర్చ. అలాగే వచ్చే ఎన్నికలలో వారు గెలుస్తారు, ఈసారి వీరు ఓడుతారు అంటూ తమదైన శైలిలో జోస్యాలు చెబుతూ ఉంటారు. ఇలా రాజకీయం అనేది ఏపీలో ప్రతి రచ్చబండ దగ్గర కనిపిస్తుంది. ఇక రాజకీయ జోస్యాలు చెప్పేవారు ప్రతి నలుగురిలో ఇద్దరు ఖచ్చితంగా కనిపిస్తారు. ఏపీలో సినిమాలు, రాజకీయం, క్రికెట్ ఈ మూడింటి మీద జనాలకు ఉన్న వ్యామోహం మరే దాని మీద ఉండదు అని ఒక అభిప్రాయంగా ఉంటూ వస్తోంది. అంతలా రాజకీయానికి విశేష ప్రాధాన్యత ఇస్తూ వస్తున్న ఏపీలో ఎన్నికలు చూస్తే ఖచ్చితంగా 9 నెలల వ్యవధిలోకి వచ్చేస్తాయి. ఇలాంటి నేపథ్యం ఉన్న వేళ రాజకీయ కేడర్ ఎలా ఉండాలి? అగ్గిబరాటాలుగా మారాలి. కానీ ఏపీలో ప్రధాన పక్షాలలో చూస్తే దిగువ స్థాయి కేడర్ అయితే ఏమాత్రం పట్టింపు లేకుండా ఉన్నారని అంటున్నారు. అంతేకాదు నిస్తేజమయ్యారని అంటున్నారు. వారు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారని కూడా అంటున్నారు. అది అధికార పార్టీ వైసీపీ అయినా విపక్ష పార్టీ టీడీపీ అయినా కూడా ఇదే రకమైన సన్నివేశం కనిపిస్తోందని అంటున్నారు. అధికార పార్టీని తీసుకుంటే 2019 తరువాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ కేడర్కి పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని, వారి పాత్ర ఎక్కడా పెద్దగా లేదని మదనపడుతున్న పరిస్థితి ఉంది. దాంతో చాలా కాలంగా అధికార వైసీపీలో కేడర్ స్తబ్దతగా ఉంది అని అంటున్నారు. గ్రామస్థాయిలో వైసీపీ నాయకులు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు. అన్నీ ఖర్చు పెట్టేసి ఆరిపోయిన వారంతా వైసీపీ ప్రభుత్వంలో 4 ఏళ్ల కాలంలో కూడా ఏమాత్రం తేరుకోలేకపోయారని అంటున్నారు. ఇక విపక్ష తెలుగుదేశంలోనూ ఇదే రకమైన పరిస్థితి ఉంది. మంత్రులుగా అలాగే అనేక పదవులను నిర్వహించిన వారు అంతా 4 ఏళ్లుగా సైలెంట్ అయిపోయారు. దాంతో కేడర్ కూడా పూర్తి స్థాయిలో డల్ అయిపోయింది. పార్టీ గురించి పట్టించుకుంటే మా గురించి ఆలోచించేది ఎవరు అన్న చర్చ కూడా వస్తోందిట. దాంతో కేడర్ అయితే ఎన్నికలు దగ్గరగా వస్తున్నా ఎందుకో మౌన ముద్రలోకి వెళ్ళిపోతోంది. ఇది నిజంగా ప్రమాదకర సంకేతమని అంటున్నారు. ఏ పార్టీకైనా నాయకులు దండిగా ఉన్నా అడుగున పనిచేసేది కార్యకర్తలే. వారే నేరుగా జనాలతో కనెక్ట్ అయి ఉంటారు. వారు కనుక ప్రజలతో మమేకం కాకపోతే ఏ పార్టీ కూడా పరుగులు తీయదు. కానీ ఏపీలో టీడీపీ అనేక సార్లు అధికారంలోకి వచ్చింది, వైసీపీ తొలిసారిగా వచ్చింది. ఏ పార్టీ వచ్చినా కేడర్కి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని అంటున్నారు. ఇక అందరూ పనిచేస్తే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అయిన వారు ఆ మీదట మంత్రి పదవులు అందుకునే వారు కూడా తమకంటూ సొంత మనుషులు, అనుచరులను పెట్టుకుని వారికి మాత్రమే అన్నీ చూస్తూ మొత్తం కేడర్ని పక్కన పడేస్తున్నారని అంటున్నారు. ఇలాంటి వారి ఉద్దేశం ఏంటంటే ఎన్నికల టైంకి ఎటు కేడర్ వస్తుందని వారే పనిచేస్తారని అంటున్నారు. నిజానికి పార్టీ పట్ల పెంచుకునే అభిమానంతో ఏమీ ఆశించకుండా పెద్ద ఎత్తున పనిచేసేవారు ఉంటారు. అయితే అలా పనిచేసిన వారికి కూడా డబ్బు కావాలి, ఎప్పుడైనా వారి అవసరాలు తీర్చాలి కదా. ఇప్పుడున్న ట్రెండ్లో కేడర్ అన్నవారే చివరికి అయిపోతున్నారు అన్న విమర్శ ఉంది. అందుకే వారిని ఎన్నికల వేళకు మాత్రమే ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. దీంతోనే నైరాశ్యంలో ఉన్న కేడర్ అటు ఇటు కూడా ఫుల్ సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయిందని అంటున్నారు.